అనతి కాలంలోనే అందరి ఆదరాభిమానాలను ప్రజాదరణను చూరుకున్న సంస్థ సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ సేఫ్టీ ష్యూరిటీ ప్రామిస్. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అఖండమైనటువంటి భారత్ జోడో యాత్ర ప్రారంభమై ఈ రోజుకి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలను కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు భారత్ జోడో పాదయాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతోంది. ప్రపంచంలోనే కనీవిని ఎరిగిన రీతిలో ప్రధానంగా ఈ దేశంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 135 సంవత్సరాల పైచులకు చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎప్పుడు జరిగిన విధంగా మా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు 4081 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 75 పార్లమెంట్ నియోజకవర్గాల గుండా 76 లోక్సభ నియోజకవర్గాల గుండా వారు చేసినటువంటి ఈ పాదయాత్ర 12 రాష్ట్రాలలో 2 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ పాదయాత్ర చేయడం జరిగింది. కడల నుంచి హిమాలయాల వరకు జరిగినటువంటి ఈ పాదయాత్రలో విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న మతాలు ఉన్నటువంటి ఈ దేశంలో సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి నినాదంతో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో అనేటువంటి నినాదంతో బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర నిర్వహించారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచినటువంటి 9.5 సంవత్సరాలుగా మైనార్టీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, దళితుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల మీద జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ మనం అన్నీ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో ఉన్నవ లాంటి సంఘటనలు కుక్కలుగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇటీవల మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీగా సెక్యులర్ భావజాలంతో ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా కలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు బ్రహ్మాండమైనటువంటి భారత్ జోడో యాత్రను చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాల్లోనే ఇదే సమయానికి 5 గంటల నుంచి 6 గంటల వరకు భారత్ జోడో యాత్రను మేము చేస్తున్నాం. ఈరోజు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ, కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి మేము మన చల్లపల్లి బంగ్లా మీదుగా మళ్ళీ ధర్నా చౌక్ దాకా కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు కొప్పులరాజు గారు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహణకి సహకరించినటువంటి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ సేవాదళ్ మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ వివిధ విభాగాలకు చెందినటువంటి ఇక్కడ కొన్ని స్థానికంగా ఉన్నటువంటి పార్టీ పెద్దలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొప్పులరాజు గారు మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో యాత్రని ఏదైతే కన్యాకుమారిలో స్టార్ట్ చేశారో దాన్ని టెక్నికల్గా శ్రీనగర్లో పూర్తి చేసినా కూడాను ఆ తర్వాత కూడాను రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర జరుపుతూనే ఉన్నారు. విద్యార్థుల మధ్యకి వెళ్ళారు మనం చూస్తున్నాము, అదేవిధంగా రైతుల దగ్గరికి వెళ్ళారు. రైతులు వ్యవసాయాలు చేస్తుంటే వారితో పాటు మరి మాట్లాడటం జరిగింది. వ్యవసాయ కూలీల దగ్గరికి వెళ్ళారు, మెకానిక్ల దగ్గరికి వెళ్ళారు, అదేవిధంగా మరి మండీస్తో వెళ్ళారు, మరి ట్రక్ డ్రైవర్స్తో పాటుగా ప్రయాణం చేశారు. అంటే ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు అర్థం చేసుకొని మరి పార్టీ వారి సమస్యల మీద స్పందించాలనే ఉద్దేశంతో మరి రాహుల్ గాంధీ గారు అందరి యొక్క బాధలు తెలుసుకునే దానికి ఈనాడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది భారత్ జోడో యాత్ర యొక్క స్ఫూర్తి. ఆ స్ఫూర్తినే తీసుకొని ఈనాడు దేశమంతా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యకి వెళుతుంది, ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల సమస్యల కోసం మరి పోరాటం చేయడానికి ఈనాడు సిద్ధమవుతుందని తెలియజేస్తూ ఉన్నాను.